ఉష్ణోగ్రతను గురించి అవగాహన చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక భావనల గురించి అవగాహన చేసుకోవాలి. దీనిలో సౌరశక్తి అంటే కేంద్రక సంలీనం చర్య ద్వారా సూర్యునిలో జనించే శక్తినే సౌరశక్తి అని పిలుస్తారు. ఇక సౌర వికిరణము అంటే సూర్యునిలో జనించే శక్తి కాంతి మరియు ఉష్ణ రూపంలో అన్ని దిశలలో వికిరణ రూపంలో వెదజల్లబడే ప్రక్రియనే సౌర వికిరణము అని అంటారు. ఇక సూర్యపుటము అంటే భూమి వైపు ప్రసరించే సౌర వికిరణ పరిమాణాన్ని లేదా భూమి గ్రహించుకునే సౌర వికిరణ పరిమాణాన్ని సూర్యపుటము అని పిలుస్తారు. భూమి వైపు ప్రసరించే సౌర వికిరణంలో కేవలం 1/2,000,000,000 వంతు మాత్రమే భూ ఉపరితలాన్ని చేరుతుంది. ఇంత తక్కువ శక్తి భూ ఉపరితలానికి చేరడానికి గల కారణాలు ఏమిటంటే భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం 149.5 మిలియన్ల కిలోమీటర్లు ఉండటం. సూర్యగోళము భూమి కంటే 1.3 మిలియన్ల రెట్లు పెద్దది. సూర్యుని వ్యాసము భూమి వ్యాసం కంటే 109 రెట్లు ఎక్కువ. ఇక సౌర స్థిరాంకము అంటే భూ ఉపరితలాన్ని చేరే 1/2 మిలియన్ల వంతు సౌర వికిరణము భూమిపై గల చదరపు సెంటీమీటర్ల భూభాగాన్ని 1.94 గ్రామ్ క్యాలరీల చొప్పున వేడి చేస్తుంది. దీనినే భూమి యొక్క సగటు సౌర స్థిరాంకం విలువ అని పిలుస్తారు. సౌర స్థిరాంకము అంటే 1.94 గ్రామ్ క్యాలరీలు/చదరపు సెంటీమీటర్లు. ఇక ఉష్ణోగ్రత అంటే భూ వాతావరణం పగడి సమయంలో భూమి వైపు తక్కువ రూపంలో ప్రసరించే సౌర వికిరణము ద్వారా కొద్దిగా మాత్రమే వేడెక్కి సాయంత్ర సమయం నుంచి దీర్ఘతరంగాల రూపంలో పైకి వెళ్ళే ఉష్ణ వికిరణము ద్వారా అంటే భౌమ వికిరణము అధికంగా వేడెక్కుతుంది. వాతావరణంలోని ఆ వేడి తీవ్రతను ఉష్ణోగ్రత అని పిలుస్తారు. భూమిపై గల ఉష్ణోగ్రతను వివిధ ఉష్ణమాపకాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. అవి ఎట్లా అంటే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము. అంటే దీనిని ఏదైనా ప్రాంతంలో ఒక రోజులో నమోదయ్యే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య గల తేడాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇక పైరోమీటరు అంటే ఏదైనా ప్రాంతంలో లేదా సూర్యునిలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగిస్తారు. ఇక క్రయోమీటరు అంటే ఏదైనా ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరము. ఇక బర్డోలి ట్యూబ్ అనగా నావికులు వ్యోమగాములు వారు ప్రయాణించే ప్రాంతాలలో ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరము. ఇక క్లినికల్ థర్మామీటర్ మానవ శరీర ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే పరికరం. ఇక ఉష్ణ బదిలీ విధానాలు అంటే వివిధ స్థితులలో ఉన్న పదార్థాలలో ఉష్ణము అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి 3 విధాలుగా బదిలీ అవుతుంది. దీనిలో ఉష్ణవహనము అంటే ఘనస్థితిలో ఉన్న పదార్థాలలో అణువులు లేదా కణాల యొక్క స్థానాంతర చలనము లేకుండా ఉష్ణం ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతంకు ప్రయాణించే పద్ధతిని ఉష్ణవహనం అంటారు. అంటే ఉష్ణవహన పద్ధతి ద్వారా ఉష్ణం బదిలీ జరగాలంటే 2 పదార్థాలు తాగుతూ ఉండాలి. అంటే ఉదాహరణకు భూమి కింద పొరలు వేడెక్కడం. ఇక ఉష్ణ సంవహనం అంటే ద్రవ మరియు వాయు స్థితిలో ఉన్న పదార్థాలలో అణువుల స్థానాంతర చలనం వలన ఉష్ణం ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతంకు ప్రసరించుటను ఉష్ణ సంవహనం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ సముద్ర భూపవనాలు ఏర్పడటం. ఇక ఉష్ణ వికిరణము అంటే యానకంతో నిమిత్తం లేకుండా అనగా శూన్యంలో ఉష్ణం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంకు ప్రయాణించే పద్ధతినే ఉష్ణ వికిరణం అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ సూర్యుని నుండి ఉష్ణం భూమిని చేరటము. భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉండకుండా భూమికి క్షితిజ సమాంతరంగా మరియు ఊర్ధముఖంగా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అందువలన ఉష్ణోగ్రత విస్తీర్ణను 2 భాగాలుగా విభజించి తెలుసుకోవచ్చు. అవి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తీర్ణ అంటే
కొన్ని కారణాంశాల చేత ప్రభావితమై ఉష్ణోగ్రత భూమికి క్షితిజ సమాంతరంగా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అవి భూమి మీద సూర్యకిరణాలు పడే కోణం అంటే అక్షాంశాలు. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొలది సూర్యుని ఉన్నతి భూమి క్షితిజ తలానికి పెరుగుతూ ఉన్నందున భూమి మీద సూర్యకిరణాలు పడే కోణం తగ్గుతూ పోతుంది. అందువల్ల భూమిని చేరే సూర్యపుట పరిమాణం కూడా తగ్గడం వలన ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అనగా భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు తక్కువ దూరం ప్రయాణించి నెట్టె నిలువగా పడి అంటే నడినెత్తి సూర్యుడు తక్కువ స్థలాన్ని ఆక్రమించి భూమిని అధికంగా వేడి చేస్తాయి. ధ్రువాల వైపు వెళ్ళే కొలది సూర్యకిరణాలు ఎక్కువ దూరం ప్రయాణించి ఏటవాలుగా పడి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి తక్కువగా వేడి చేస్తాయి. దీనిలో భూమికి సూర్యునికి మధ్య గల దూరం అంటే భూకక్ష దీర్ఘవృత్తాకారంలో ఉన్నందున భూమి పరిహేళ స్థానంలో ఉన్నప్పుడు భూమిని చేరే సూర్యపుటం అధికంగాను అంటే జనవరి నెలలో అధికంగాను ఉంటుంది. అపహేళ స్థానంలో ఉన్నప్పుడు భూమిని చేరే సూర్యపుటం తక్కువగా ఉంటుంది అంటే జూలై నెలలో చాలా తక్కువగా ఉంటుంది. ఇక పగటి సమయము ఋతువును అనుసరించి అక్షాంశాన్ని అనుసరించి భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు పోయే కొలది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఉత్తరార్ధగోళంలో వేసవికాలంగా ఉన్నప్పుడు భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు అక్షాంశం పెరిగే కొలది పగటి సమయం క్రమంగా పెరుగుతుంది. దీని వలన భూమిని చేరే సూర్యపుట పరిమాణం కూడా పెరుగుతూ పోతుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉన్నందున భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వైపు అక్షాంశం పెరిగే కొలది పగటి సమయం తగ్గుతున్నందున భూమిని చేరే సూర్యపుట పరిమాణం కూడా తగ్గుతూ పోతుంది. ఇక భూజల విస్తరణ అంటే భూజల భాగాలు ఉష్ణోగ్రతలు విభిన్నంగా స్పందిస్తాయి. దీనికి కారణం నీటికి విషపోషణం పోలిస్తే భూభాగాల విషపోషణం తక్కువగా ఉన్నందున దీని వలన పగటి సమయంలో భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది. నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది. కనుక భూమిపై పగలు వేడిగా ఉంటే నీటిపై చల్లగా ఉంటుంది. రాత్రి భూమి చల్లగా ఉంటే నీరు వేడిగా ఉంటాయి. ఇక సముద్ర సామీప్యత అంటే రోజులో ఎండలు ఎక్కువగా ఉన్న పగటి సమయంలో భూమి వేడెక్కి అల్పపీడాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో సమీపంలో ఉన్న సాగరంపై నుండి చల్లని గాలులు భూమిపైకి వీస్తూ ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. రాత్రి పూట భూమి కన్నా సముద్రంపై అల్పపీడనాలు ఏర్పడతాయి. తద్వారా భూమిపై నుండి వేడి గాలులు సముద్రం వైపుకు వీస్తాయి. వేసవిలో లోతట్టు ప్రాంతాలతో పోలిస్తే తీర ప్రాంతాలు చల్లగా ఉండటానికి సముద్ర సామీప్యతే కారణం. మద్రాసు కలకత్తా విశాఖపట్నం మొదలైన తీర ప్రాంతాలు చల్లగాను తిరుపతి కడప రామగుండం మొదలైన ఖండాంతర ప్రాంతాలు వేడిగాను ఉండటానికి సముద్ర సామీప్యతే కారణం. ఇక పవనాలు సముద్ర ప్రవాహాలు అంటే ధ్రువాల వైపు నుండి వచ్చే పవనాలు ప్రవాహాలు ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. భూమధ్యరేఖ ప్రాంతం నుంచి వచ్చే పవనాలు ప్రవాహాలు ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇక భూభాగాలు లేదా పర్వతాల వాలులు అంటే ఉత్తరార్ధగోళంలోని దక్షిణపు వాలులు దక్షిణార్ధగోళంలోని ఉత్తరపు వాలులు అవతలి వైపు కంటే అధికంగా వేడిగా ఉంటాయి. కారణం ఉత్తరార్ధగోళంలో భూభాగాల యొక్క దక్షిణ వాలులు సూర్యునికి ఎదురుగా ఉన్నందున అక్కడ ఎక్కువ సూర్యపటము చేరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దక్షిణార్ధగోళంలో ఉత్తర వాలులు సూర్యునికి ఎదురుగా ఉన్నందున ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువలననే ఉత్తరార్ధగోళంలో దక్షిణ వాలులు మాత్రమే కాఫీ తేయాకు పంటలను సాగు చేస్తారు. కారణం ఉత్తర వాలులలో చల్లగా ఉండి పొగమంచు ఎక్కువ ఏర్పడి పంటకు నష్టం చేకూరుస్తుంది. అయితే దక్షిణార్ధగోళంలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక భూభాగాల ఎత్తు అంటే ఒక అక్షాంశం మీద సముద్ర మట్టం నుండి ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
కారణం సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనికి ఉదాహరణ ఒకే అక్షాంశం మీద ఉన్న పంజాబ్లోని లుథియానాతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో చల్లగా ఉంటుంది. ఇక వాతావరణ పారదర్శకత అంటే వాతావరణము పారదర్శకంగా ఉన్నప్పుడు భూమిని చేరే సూర్యపుటము అధికంగాను పారదర్శకంగా లేనప్పుడు భూమిని చేరే సూర్యపుటం తక్కువగాను ఉంటుంది. అందువలన వాతావరణ పారదర్శకత అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా లేనందున ఉష్ణోగ్రత భూమికి క్షితిజ సమాంతరంగా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పైన తెలిపిన అంశాలతో పాటు ఒక ప్రదేశంలోని నేలలు వర్షపాతం భూస్వరూపాలు మేఘాలు మొదలైనవి కూడా ఉష్ణోగ్రత విస్తీర్ణను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణ సంవహనం వల్ల అధికంగా వర్షాలు పడడం వల్ల ఉష్ణోగ్రత మరీ అంత ఎక్కువగా కాకుండా ఉంటుంది. ఈ విధంగా భూమిపై ఉష్ణోగ్రత విస్తీర్ణను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక రెండవది ఊర్ధ ఉష్ణోగ్రత విస్తీర్ణ అంటే ఉష్ణోగ్రతకు ఎత్తుకు గల సంబంధాన్ని ఊర్ధ ఉష్ణోగ్రత విస్తీర్ణ అని పిలుస్తారు. సాధారణంగా అన్ని భౌగోళిక ప్రాంతాలలో సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ కొన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో ప్రత్యేక ఋతువులలో ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గడానికి బదులు పెరుగుతాయి. ఈ ప్రక్రియని ఉష్ణోగ్రత విలోమం అంటారు. ఉష్ణోగ్రత విలోమ ప్రక్రియ సంభవించే భౌగోళిక ప్రాంతాలు ఏమిటంటే పర్వత నదీలోయ ప్రాంతాలు, పారిశ్రామిక పట్టణ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు. ఇక ఉష్ణోగ్రత విలోమ ప్రక్రియ సంభవించడానికి కావలసిన పరిస్థితులు ఏమిటంటే అతి శీతాకాలమై ఉండాలి, దీర్ఘరాత్రులు ఉండాలి, వాతావరణంలో గాలుల వేగం తక్కువగా ఉండాలి, వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండాలి. ఉష్ణోగ్రత విలోమం కారణంగా పర్వత నదీలోయ ప్రాంతాలలో నివసించే ప్రజలు వారి నివాసాలను మరియు వ్యవసాయ పంటల సాగును పర్వత వాలుల వెంబడి చేపడతారు. కారణం ఇక్కడ ఉష్ణోగ్రతలు మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అనుకూలంగా ఉంటాయి. ఇక ఉష్ణోగ్రత వ్యత్యాసం గురించి తెలుసుకుందాం. దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటే ఒక ప్రదేశంలో ఒక రోజులలో అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య గల భేదాన్ని ఆ ప్రదేశం దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటారు. భూమధ్యరేఖ ప్రాంతంలో పగలు రాత్రింబములు సమానంగా ఉంటాయి. ఈ ప్రాంతాలలో సూర్యకిరణాలు నిలువుగా పడడం వలన సూర్యపుటం ఎక్కువగా చేరి పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా గాలి అధికంగా సంవహనం చెంది వాతావరణంలో ఆర్ద్రత పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా రాత్రి సమయాలలో భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే ఉష్ణశక్తి వాతావరణంలో ఆర్ద్రత కారణంగా తిరిగి భూమి మీదకు పరావర్తనం చెందడం వలన రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. అందువలన భూమధ్యరేఖ ప్రాంతాలలో దైనందిక ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు తక్కువగా ఉండి ధ్రువాల వైపు వెళ్ళే కొలది పెరుగుతూ పోతాయి. ఎడారి ప్రాంతంలో ఆకాశం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఏ విధమైన అడ్డంకి లేకుండా పగలు సూర్యపుటాన్ని గ్రహించడం, రాత్రి సమయాల్లో ఉష్ణోని కోల్పోవడం జరుగుతుంది. దీనివలన ఎడారి ప్రాంతాలలో దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అన్ని ప్రాంతాలలో కన్నా ఎక్కువగా ఉంటుంది. మంచుతో కప్పబడిన ప్రాంతాలు ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలు సూర్యపుటాన్ని ఎక్కువగా పరావర్తనం చెందించడంతో దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. ఎత్తైన ప్రాంతాలలో వాయు సాంద్రత తక్కువగా ఉంటుంది. అందువలన ఈ ప్రాంతాల సూర్యపుటాన్ని సులభంగా గ్రహించడం కోల్పోవడం జరుగుతుంది. అందువలన ఈ ప్రాంతాలు ఎక్కువ దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. ఖండాంతర్గత ప్రాంతాలు సముద్రాల కంటే ఎక్కువ దైనిక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. సముద్రాల కంటే ఖండాంతర్గత ప్రాంతాలు త్వరగా వేడెక్కడం, త్వరగా ఉష్ణాన్ని కోల్పోవడం దీనికి కారణం.